పార్లమెంటరీ పార్టీ నేతగా నేను మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకత డెవలప్ చేసుకున్నాను మనసులోని. ఎందుకో తెలియదు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారినే కేసుల్లో, అంటే మా మీద మొత్తం 11 కేసులు, సిబిఐ కేసులు, 10 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈడీ కేసులు పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. దాంట్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా చేర్చడం జరిగింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజల్లో ఒక దేవుడిగా నిలబడిపోయాడు, ప్రజల మనసుల్లో. ఆయన అంత గొప్ప సేవ అందించాడు ఆంధ్ర రాష్ట్రానికి, కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్కి. అటువంటి మహానుభావుణ్ణి కూడా పార్టీలో ఒక అక్యూజ్డ్ కింద చేర్చడం నిజంగా అది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణమేమో, నైజమేమో. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకతను నేను డెవలప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సంతృప్తికరంగా ఇచ్చినటువంటి విషయం, ప్రతి బిల్లులో కూడా ఏ బిల్లుని మనం చట్టం చేయాలన్నా ఆ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు దాంట్లో ఆ బిల్లులో ఉండేటటువంటి లోపాలని, ఎందుకనంటే బీజేపీ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే బీజేపీ ప్రభుత్వం ఆ లోపాలను ఎత్తి చూపడం, కాంగ్రెస్ పార్టీలో తప్పు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపడం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ట్రూ పార్లమెంటేరియన్గా సహేతుకమైనటువంటి విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షం కానీ చేసేటటువంటి తప్పులన్నింటినీ ఎత్తి చూపిస్తూ రావడం జరిగింది.